హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడులోని చెన్నై పట్టణంలో సంజీవన్ అని ఒక రైతు నివసిస్తుండేవాడు. సంజీవన్ కష్టాన్ని నమ్ముకునే వ్యక్తి. తనకి పెద్దగా చదువు రాకపోయినా మంచి సంస్కారం, పెద్దల పట్ల గౌరవం ఉంది. సంజీవన్ తన చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ నాన్న పొలం పని చేయడం చూస్తూ పెరిగాడు. కాబట్టి పెద్దయ్యాక కూడా తాను కూడా తన తండ్రిలానే వ్యవసాయం చేస్తూ బాగా డబ్బు సంపాదించాడు. తన ఊర్లో ఉన్న వాళ్ళల్లో తనే ఒక పెద్ద భూస్వామి. మరియు వ్యవసాయం మీద వచ్చే పెట్టుబడితో చాలా ఆస్తులు కొని ఇంపటీశ్వరుడు అయ్యాడు. తాను ఎంత సంపాదించినా సరే మన సాంప్రదాయం మాత్రం మర్చిపోలేదు. ఇప్పటికీ కూడా చొక్కా పంచకట్టి ఉంటాడు. కొన్ని రోజులకి సంజీవన్ కు విదేశాలు వెళ్లాలనే కోరిక కలిగింది. సంజీవన్ ఏర్పాట్లు పూర్తి చేసుకుని యూరప్ వెళ్లాడు. అక్కడ కూడా మన సాంప్రదాయం ప్రకారం చొక్కా పంచతోనే బయటకు వెళ్లేవాడు. అక్కడి ప్రజలు అందరూ కూడా సంజీవన్ని వింతగా చూసేవాళ్ళు. కొంతమంది వెక్కిరించి కామెంట్స్ చేసేవాళ్ళు. అయినా సంజీవన్ ఇవన్నీ పెద్దగా పట్టించుకునేవారు కాదు. సంజీవన్ ఒకరోజు యూరప్ లో ఒక వీధిలో వెళ్తుండగా పెద్దది ఒక కార్ షోరూమ్ కనిపించింది. ఆ షోరూమ్ ముందు ఆగి లోపల కార్స్ చూసి ఏదైనా తనకి నచ్చింది కొనాలని డిసైడ్ అయ్యాడు. షోరూమ్ లోపల వెళ్తుంటే బయట గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ సంజీవన్ వేషధారణ చూసి లోపలికి అనుమతించలేదు. సో చాలాసేపు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది. కాసేపటికి లోపలికి వెళ్ళాకే, నువ్వే అవమానపడి వస్తావు, నేనేం చేయలేను అని సంజీవన్ని లోపలికి వెళ్ళనిచ్చాడు. లోపల అందరూ కూడా సూట్ బూట్ వేసుకుని ఉన్నారు. సంజీవన్ షోరూంలో ఉన్న సేల్స్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి తనకి నచ్చిన కారు గురించి అడిగాడు. ఒకరు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. సంజీవన్ని చూసి కోపంతో మండిపోయి సంజీవన్ బయటకు వచ్చేశాడు. వాచ్మెన్ సంజీవన్ బయటకు రావడం చూసి పెద్దగా నవ్వాడు. వెంటనే సంజీవన్ అక్కడ నుంచి తన హోటల్ రూమ్కి వెళ్ళి ఒక ఖరీదైన సూట్ తెప్పించుకొని మళ్ళీ అదే షోరూమ్కి వచ్చాడు. అప్పుడు ఆ వాచ్మెన్తో సహా లోపల అందరూ సెల్యూట్ చేసి కారు కొనే వరకు అతని దగ్గర ఉండి గౌరవంగా చూసుకున్నారు. సంజీవన్ అక్కడ కారు తీసుకుని ఫ్లైట్లో చెన్నైకి తెప్పించుకుని తాను కూడా తిరిగి వచ్చేస్తాడు. అక్కడ జరిగిన సంఘటన సంజీవన్ మర్చిపోలేదు. సో వాళ్లపైన కోపంతో అక్కడ నుంచి తెచ్చిన కారును చెత్త వేయడానికి ఉపయోగించాడు. రోజు ఇలా చెత్త వేయడానికి ఉపయోగిస్తున్న కారును ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వీడియో బాగా వైరల్ అయ్యి ఈ విషయం యూరప్ వరకు వెళ్ళింది. సో దానివల్ల ఆ కారు రేటింగ్ కూడా పడిపోయి సేల్స్ అన్ని తగ్గిపోయాయి. కొన్నాళ్ళకి ఆ కారు మ్యానుఫ్యాక్చరర్ ఓనర్ సంజీవన్ని మళ్ళీ యూరప్కి పిలిపించి, మీకు నచ్చకపోతే మా కారును మాకు ఇచ్చేయండి, మీ డబ్బు మీకు ఇచ్చేస్తాం, మీరు ఇలా వీడియో సోషల్ మీడియాలో పెట్టడం వల్ల మా పేరు మొత్తం పడిపోయిందని అన్నాడు. సో దానికి సమాధానంగా సంజీవన్, నా వేషధారణ చూసి నన్ను మీ వాళ్ళు అవమానించారు, అందుకే మీ దగ్గర కొన్న కారును నేను అలా చెత్త వేయడానికి వాడుతున్నా అని జరిగిన విషయం చెప్పాడు. ఓనర్స్ స్టాఫ్ మొత్తాన్ని పిలిపించి క్షమాపణలు చెప్పించి సంజీవన్ని అవమానించిన వారిని ఉద్యోగంలోంచి తీసేశాడు. సంజీవనిక ఈ కారు చెత్త వేయడానికి కాకుండా నేనే వాడతానన్నాడు. ఒక్కో దేశంలో ఒక సాంప్రదాయం, సంస్కృతి అనేవి ఉంటాయి. మనం పరస్పరం గౌరవించుకోవాలి తప్ప హేళన చేసి ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయకూడదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సో దీనిపై మీ అభిప్రాయాన్ని మా కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.